హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ అచీవ్ ఇట్ ఇటీవల ప్రకటించినటువంటి నోబెల్ పురస్కార విజేతల వివరాలు మీరు చూడాలనుకుంటే ఈ వీడియో పైన ఉన్నటువంటి ఐసిమ్ క్లిక్ చేసి ఆ వివరాలు అనేది అక్కడ చూడండి సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ వివరాలు అనేది చూసుకుందాం న్యూజిలాండ్ ప్రధానిగా రెండవసారి ఎన్నికైన జెసిండా ఆర్డెన్ లేబర్ పార్టీకి చెందినటువంటి జెసిండా ఆర్డెన్ వచ్చేసి న్యూజిలాండ్ ప్రధానిగా రెండవసారి ఎన్నికయ్యారు కంగనా రనౌత్ పై దేశద్రోహం కేసు నమోదు చేసినటువంటి ముంబై పోలీసులు సినీ నటి అయినటువంటి కంగనా రనౌత్ పై దేశద్రోహం కేసు నమోదు చేసినటువంటి ముంబై పోలీసులు మహిళల ఆఫ్ మారథన్ లో రికార్డ్ అనేది నెలకొల్పారు కెన్యా రన్నర్ అయినటువంటి పెరెస్ జెప్ చిట్చిర్ వచ్చేసి గంట ఐదు నిమిషాలు పదహారు సెకండ్లలో ఈ ఆఫ్ మార్దాన్ని పూర్తి చేసి ఆమె రికార్డ్ అనేది సాధించింది గతంలో ఈ రికార్డ్ అనేది కూడా మీదే ఉంది మహిళల ప్రపంచ అథ్లెటిక్స్ ఆఫ్ మారదన్ స్వర్ణం వచ్చేసి కెన్యా చెందినటువంటి పెరెస్ జెప్ చిడ్చిర్ వచ్చేసి ఈ స్వర్ణాన్ని సాధించింది మహిళల ప్రపంచ అథ్లెటిక్స్ ఆఫ్ మార్దన్ స్వర్ణ విజేత వచ్చేసి కెన్యాకి చెందినటువంటి పెరెస్ జెప్ చిర్చిర్ ది ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్ ఇది వచ్చి ఒక పుస్తకం దీన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ రాశారు గడిచిన మూడు దశాబ్దాల్లో భారత్ చైనాల మధ్య సంబంధాలను వివరిస్తూ పుస్తకమైనటువంటి ది ఇండియా వే స్ట్రాటజీస్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్ అనే పుస్తకాన్ని జయశంకర్ రాశారు మేరీ సహేలి నా స్నేహితురాలు ఈ సేవలని భారతీయ రైల్వే శాఖ రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళల కొరకు వారికి రక్షణ కొరకు రైల్వే శాఖ ప్రారంభించింది ఇందులో భాగంగా విశాఖ ఎక్స్ప్రెస్ లో ఈ సేవలు ప్రారంభించారు ది స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఇండియా ఈ బుక్ వచ్చేసి ఆస్ట్రేలియా క్రికెటర్ అయినటువంటి స్టీవా దీని రాశాడు ది స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఇండియా ఈ పుస్తకాన్ని ఆస్ట్రేలియా క్రికెటర్ అయినటువంటి స్టీవా రాశారు క్యాప్చరింగ్ క్రికెట్ ఇది వచ్చేసి డాక్యుమెంటరీ స్టీవా భారత్ లో కెమెరాతో పర్యటించినటువంటి ప్రయాణం సంబంధించినటువంటి డాక్యుమెంటరీ పేరు వచ్చేసి క్యాప్చరింగ్ క్రికెట్ మూడు కరోనా వైరస్ల మధ్య సారూప్యతలు ఉన్నాయని చెప్పేసి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ మూడు కరోనా వైరస్లు వచ్చేసి సార్స్కోవ్ వన్ మెర్స్కోవ్ సార్స్కోవ్ టూ ఈ మూడు కరోనా వైరస్ అనేవి వీటి మధ్య సారూప్యతలు ఉన్నాయని చెప్పేసి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు హెచ్డిఎఫ్సి ఎండి సిఈఓగా శశిధర్ జగదీశన్ నియమితులు అయ్యారు హెచ్డిఎఫ్సి ఎండి సిఈఓగా శశిధర్ జగదీశన్ నియమితులు అయ్యారు ది కాస్ట్ ఆఫ్ ఎ ప్లేట్ ఆఫ్ ఫుడ్ టూ థౌజండ్ ట్వంటీ ఈ రిపోర్ట్ ని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది రిలీజ్ చేసింది దీనిలో భాగంగా భారత్ లో ఒక భోజనం కోసం చేసే వ్యయం వారి దినసరి ఆదాయంలో మూడు పాయింట్ ఐదు శాతం ఉందని చెప్పేసి రిపోర్ట్ తెలిపింది దీంతో భారత్ ఇరవై ఎనిమిదో స్థానంలో నిలిచింది అలాగే దక్షిణ సుడాన్ లో ఇది నూట ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం అనేది ఉందని చెప్పేసి తెలిపింది దీంతో దక్షిణ సుడాన్ అనేది తొలి స్థానంలో నిలిచింది అంటే ఒక వ్యక్తి అతను చేసే ఒక భోజనానికి తన దినసరి ఆదాయంలో నూట ఎనభై ఆరు పాయింట్ ఒకటి ఏడు శాతం అనేది ఖర్చు అవుతుందని చెప్పేసి రిపోర్ట్ లో తెలిపింది అమెరికాలోని న్యూయార్క్ లో మాత్రం ఇది పాయింట్ సిక్స్ శాతం మాత్రమే ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ లో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఒక భోజనం చేసేటువంటి దినసరి ఆదాయంలో వారికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ రిపోర్ట్ ద్వారా వివరాలు తెలిపింది ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా సీమా ముస్తఫా ది సిటిజన్ ఎడిటర్ అయినటువంటి సీమా ముస్తఫా వచ్చేసి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా ఎన్నిక అయ్యారు అలాగే ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా సంజయ్ కపూర్ హార్డ్ న్యూస్ ఎడిటర్ అయినటువంటి సంజయ్ కపూర్ వచ్చేసి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎన్నిక అయ్యారు విమానాశ్రయ కౌంటర్ల వద్ద చెక్ ఇన్ సేవలకు వంద రూపాయలు ఈ తరహా ఫీజును మొదలుపెట్టిన తొలి భారత విమానయాన సంస్థ వచ్చేసి ఇండిగో ఇండిగో విమానయాన సంస్థ వచ్చేసి విమానాశ్రయ కౌంటర్ల వద్ద చెక్ సేవలకు గాను వంద రూపాయలు వసూలు చేయనుంది ఈ విధంగా ఫీజును మొదలుపెట్టినటువంటి తొలి భారత విమానయాన సంస్థగా ఇండిగో నిలిచింది జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార ప్రణాళికకు రుణ సంస్థల కమిటీ అంగీకారం అనేది తెలిపింది బ్రిటన్ చెందినటువంటి కలరా కేపిటల్ యూఏఈకి చెందినటువంటి మురారి జలాన్ సంయుక్తంగా సమర్పించిన ఈ దివాలా పరిష్కార ప్రణాళికకు ఈ రుణ సంస్థల కమిటీ అనేది అంగీకారం తెలిపింది జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార వృత్తి నిపుణుడు ఆర్పి వచ్చేసి ఆశీష్ చౌచారియా పదిహేను వందల రోజుల్లో నలభై వేల డెబ్బై ఐదు కిలోమీటర్ల నడక నడిచానని చెప్పేసి అందుకు గాను గిన్నీస్ లో నన్ను చేర్చాలని చెప్పేసి గిన్నీస్ కు ఐర్లాండ్కు చెందినటువంటి వినోద్ బజాజ్ భారత సంతతి అలాగే ఐర్లాండ్లో ఉంటున్నటువంటి వినోద్ బజాజ్ వచ్చి ఈ దరఖాస్తు అనేది చేశాడు ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ వివరాలు మీకు అక్టోబర్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ వివరాలు మీరు చూడాలనుకుంటే ఈ వీడియో పైన ఉన్నటువంటి ఐ ని క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోస్ అనేది చూసి అక్కడ కరెంట్ అఫైర్స్ అనేది నోట్ డౌన్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి వెళ్ళి వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది సో అట్లీస్ట్ ఇందులో నుంచి ఒక్క బిట్ వచ్చినా కానీ భవిష్యత్తులో రాబోయే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డీకి అది ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను ఆ ఒక్క మార్క్ అయినా మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే వీలుంటే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ కూడా చేయండి నా ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ధన్యవాదములు థ్యాంక్ యూ